ఈ గెలుపు అమరవీరుల జడ్జిమెంట్ అంటే అమరవీరుల ఆత్మలు ఇన్ని రోజులు పది సంవత్సరాలు ఘోషించినాయి అంటే తెలంగాణ మేము మేము చచ్చిపోయిన దీనికోసమా కాదు కాబట్టి ఈ రోజు నిజంగా అమరవీరులు అమరవీరుల ఆత్మకు శాంతి లభిస్తుందని మేము కోరుకుంటున్నాం తెలంగాణకి నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు కేసీఆర్ కుటుంబ కబంధ అస్తాలతోని అంటే దొరల తెలంగాణ నుంచి దొరల ద్రాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందినటువంటి రోజు సో చాలా సంతోషంగా ఉంది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత ఐదు సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేసి ఒక నిర్ణయానికి వచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి అదేవిధంగా రెండు వందల యాభై చదరపు గజాలు ప్రతి ఉద్యమకారుడికి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఆ రెండు విషయాల్ని మేము పరిగణలో తీసుకొని ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ జిల్లాల కమిటీలు మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి చేయాలని పట్టం కట్టాలని నిర్ణయించాము ఆ విధంగానే మొత్తానికి మొత్తం ముప్పై మూడు జిల్లాల కమిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశాము మా కృషి ఫలించింది నిజంగా అమరవీరులకు నిజంగా ఇది ఒక ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతున్నాం ఎందుకనంటే అంతకుముందు అంతకుముందు తెలంగాణ వచ్చిన సంతోషం లేదు ధనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉండి సమైక్య పాలనే బెటర్గా ఉండే కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాము రాబో కాలంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా చేస్తేనే వాళ్ళకి మళ్ళీ లేదు అని అంటారా మళ్ళీ దొరల పెత్తనం చేస్తే మాత్రం మళ్ళీ అదే కేసీఆర్కు పట్టినటువంటి గతే పడుతుంది కాబట్టి ఉద్యమకారులు ఎప్పుడూ వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం పాటు పడతారు తప్ప ఒకళ్ళకి మొయ్యటం ఒకళ్ళు మొయ్యటం ఒకళ్ళు దింపటం కాదు నిజంగా కేసీఆర్ పిల్లలకి జాబులు ఇచ్చి ఉంటే లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు కంపల్సరీ కేసీఆర్ గెలిచేవాడు కానీ త్వరల అహంకారంతో ఎంత మీ ఉద్యమకారులు అంటే ఊసేలేదు అంటే ఆత్మగౌరవం కూడా ఇవ్వలేదు గౌర కనీసం ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టి కేసీఆర్కి తగిన గుణపాఠం చెప్పామని అనుకుంటున్నాం తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు చూస్తూ ఊరుకోరు కాబట్టి గడీల పాలకి గడీల పాలనకి స్వస్తి చెప్పారు సంతోషం రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి రోజులు రావాలని మంచిగా పరిపాలించడం చేయాలని మేము అభిలషిస్తున్నాము ఆ రకంగా మేము పోరాడింది ఏంటనంటే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అంటారు సంక్షేమ బోర్డు ద్వారా మాకు అంటే ఉద్యమకారులు ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ రూపంలో సంవత్సరానికి నా నెలకి ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వేలు ఇవ్వమన్నాం అదేవిధంగా బస్ పాస్ ఉచిత బస్ పాసు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉచిత హెల్త్ కార్డు తర్వాత రాజకీయ పదవుల్లో ఇరవై శాతం ప్రయారిటీ ఇవ్వమన్నాం ఇంతే ఏమి గొంతెమ్మ కోరికలు కోరలేదు మేము పది లక్షల పదివేల కోట్ల బడ్జెట్తోని ఒక సంక్షేమ వర్డ్ని ఏర్పాటు చేయమన్నాం ఆల్రెడీ ఫామ్ అయినటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు కాబట్టి మాకు ఇప్పుడు రెండు వందల యాభై గజాలు ఒకటే కాదు మాకు పెన్షన్ కావాలి ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే మా ఉద్యమకారులకు బతుకులు మారుతాయని మేము విశ్వసిస్తున్నాము కాబట్టి ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఉద్యమకారుల పోరం తరఫున మా ఉద్యమకారులందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం